అందరూ అన్ని చెప్పేస్తున్నారు, అందుకే కొంచెం ముందు తీసేసుకుందాం, ఇంకేం ఉండదని. సో యా, నేను కూడా ఈరోజు అందరి సినిమా గురించి మాట్లా, నేను కూడా ఈరోజు జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతా. సో అందరం జగదాంబ థియేటర్కి వెళ్ళి సినిమా చూసాం, అసలు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. ఎందుకంటే ఇక్కడ నేను నా ఫ్రెండ్ యజ్ఞాన్ ఉన్నాం. ఎగ్జాక్ట్ 4 ఇయర్స్ బ్యాక్ జగదాంబ వెంకాల సైడ్ గల్లీలో సత్యనంద్ సార్ క్లాస్ చేస్తుంటే అక్కడ బయటకు వచ్చి ఒక రెడ్ బుల్ తీసుకొని లంచ్ బ్రేక్లో, అరే మన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందిరా, అక్కడ పోస్టర్ ఎప్పుడు పడుద్దిరా అనుకున్నాం. సో ఈరోజు జగదాంబ బయట ఇట్లా రౌడీ బాయ్స్ అని పోస్టర్ చూసుకొని అసలు నాకు వాడికి కళ్ళల్లో అసలు నీరు తిరుగుతాను అంటే, ఇంకా అరే ఏంటి మామ ఇది వచ్చేసిందిరా మన సినిమా అని ఇలా మాట్లాడుకుంటున్నాం. సో 4 ఏళ్ళ కష్టంతో ఈ సినిమా ఇట్లా బయటకు వచ్చింది. అందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేసినందుకు, నన్ను కానీ ఇక్కడ ఉన్న కొత్త వాళ్ళం కానీ అండ్ హర్ష అని మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చినందుకు, తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, పండగ టైంలో మా దగ్గరకు వచ్చి మీ టైం స్పెండ్ చేస్తున్నందుకు. అండ్ ఈరోజు ఆర్కే బీచ్లో ర్యాలీ చేసాం, అంటే బైక్స్ వేసుకొని వెళ్ళాం. సో అందరికీ రౌడీ బాయ్స్ అని అందరం, రాజుగారు కూడా ఈరోజు జాకెట్ వేసుకున్నారు రౌడీ బాయ్స్, దేవి అన్న వెంకాల సీట్లో లేచి అందరికీ అరుస్తుంటే, అంటే వాళ్ళంటే పెద్ద చాలా సినిమాలు చేశారు, పెద్ద పెద్ద సినిమాలు చేశారు. మాకు వాళ్ళతో ఇట్లా బైక్ మీద రౌండ్కి వెళ్ళడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ మూమెంట్. థ్యాంక్ యూ దేవి అన్న, మీరు వచ్చారు వైజాగ్ ఈరోజు, అసలు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే దేవి అన్న కూడా ఎంత కష్టపడ్డారో తెలుసు, మాకు 14 డేస్ ఏ టైం ఉండే, ఆయన నిద్రలు లేకుండా 10 డేస్ నుంచి చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ దేవి అన్న. సో మా రౌడీ బాయ్స్ని యాక్సెప్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అనుపమ గారికి కూడా చాలా థ్యాంక్ యూ, తను 2 ఇయర్స్ ఈ స్పాన్లో తన డేట్స్ ఇచ్చి తను కూడా మాతో ఉండి మా కొత్త వాళ్ళలో కలిసిపోయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేజ్ యువర్ వాయిస్, మేక్ సమ్ నాయిస్, వీఆర్ ద రౌడీ బాయ్స్.